తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మొదటిగా హరీష్ రావుతో మంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేటీఆర్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్లతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాజ్భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకార సందర్భంగా సందడి వాతావరణం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు అక్కడి నుంచి లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. రాకేష్, కొత్తగా ఎవరైతే కేబినెట్ లోకి వచ్చి చేరారో వీళ్ళలో కేటీఆర్ అలాగే హరీష్ రావు గురించి అటు కార్యకర్తలు కానీ ఇటు పార్టీ నాయకులు కానీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు మంత్రి పదవులు దక్కాయి. గతంలో వాళ్ళు నిర్వహించిన శాఖలే మళ్ళీ కేటాయించే అవకాశం ఉందా, లేకపోతే ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేయబోతున్నారా? కొంత మార్పు ఉండే అవకాశమే కనిపిస్తూ ఉంది. ముందుగా దానికంటే ముందు రాజ్భవన్లో సందడి వాతావరణం మనం చూస్తున్నాం. ఈరోజు రాజ్భవన్లో రెండు కీలక ఘట్టాలు ఒకే రోజు జరిగాయి. ఈరోజే కొత్త గవర్నర్ రావడం, ఆమె ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత అదే కొత్త గవర్నర్ మళ్ళీ ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారోత్సవం జరిపించడం అనేది రెండు కీలక ఘట్టాలు ఇదో రోజు జరిగాయి. అందుకే చాలా సందడి కనిపిస్తుంది. కొత్త మంత్రులు కూడా తన అనుచరులు బంధుగణంతో భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇది ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి సందడి. ఇక శాఖల గురించి చెప్పుకున్నట్టయితే చాలా మార్పులు ఉండబోతున్నాయి. కేవలం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకే కాదు, పాత వాళ్ళకు కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కొన్ని శాఖలు కలుస్తున్నాయి, కొంతమందికి కొన్ని శాఖలు డిలీట్ అవ్వబోతున్నాయి. ముఖ్యమంత్రి వద్ద కీలక శాఖలు ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, గన్ల శాఖ ఉంది, అదేవిధంగా ఆర్థిక శాఖ ఉంది, ఇరిగేషన్, రెవెన్యూ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ వద్దే ఉన్నాయి. వీటన్నిటిని ఎవరెవరికి అప్పచెప్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇరిగేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. గోదావరి పైన ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయింది. ఇక పాలమూరు జిల్లాకు సంబంధించి కృష్ణానదిపై చాలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు కాబట్టి వాటిని స్పీడప్ చేయాలంటూ ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇరిగేషన్ శాఖని మళ్ళీ తిరిగి హరీష్ రావుకు అప్పగిస్తారా, లేదంటే ప్రచారం జరుగుతున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా ఆర్థిక శాఖను హరీష్ రావుకి ఇస్తారా అనేది మరి కొద్దిసేపట్లోనే తెలియనుంది. ఇక ఈటల రాజేందర్ శాఖ కూడా మారినట్లుగా తెలుస్తూ ఉంది. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆ శాఖను ఆయన నుంచి అజయ్కి ఇచ్చేస్తూ ఆయనకు రెవెన్యూను లేదంటే మరో శాఖను ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక సబితా ఇంద్రారెడ్డికి హోం శాఖను కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ఆమె మొదటి మహిళా హోంమంత్రిగా నిర్వహించారు, విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆమెకు హోంమంత్రిగా బాధ్యతలు ఇచ్చినట్లయితే అదే జరిగితే ఇప్పటివరకు హోంమంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీ ఆ శాఖను కోల్పోవాల్సి వస్తుంది. ఆ స్థానంలో మైనారిటీ సంక్షేమ దాంతోపాటు ఇంకొన్ని శాఖలు ఆయనకు కలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక గంగుల కమలాకర్కు ఏ శాఖలు ఇస్తారన్న విషయంలో క్లారిటీ లేదు. సత్యవతి రాథోడ్కు మాత్రం ఇప్పటికీ ఉన్నటువంటి కొన్ని శాఖలు, సంక్షేమ శాఖలు అన్నీ కలిపి ఒకే గూటు కింద తెచ్చి వెల్ఫేర్ శాఖలన్నీ కూడా ఆమెకి ఇచ్చే విధంగా, దాంతోపాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా ఆమెకే ఇచ్చే విధంగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రితో పాటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులందరూ కూడా ప్రగతి భవన్ చేరుకుంటారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ని కలుస్తారు, ఆయన ఆశీస్సులు తీసుకుంటారు, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు, పాత మంత్రులకి ఉన్నటువంటి శాఖల మార్పు ఏంటి, ఈ రీషఫ్లింగ్ ఎలా ఉండబోతుందనే పూర్తి ఆదేశాలు, పూర్తి జీవో కూడా రిలీజ్ అవుతుంది. 7 గంటలకి కేబినెట్ సమావేశం అవుతుంది. పూర్తి స్థాయి కేబినెట్ 18 మందితో కొలుతీరనుంది. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా 12 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కేబినెట్ మొత్తం కూడా ఉంది. దీంతోపాటు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కూడా వినోద్ కుమార్ కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. ఇక రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ను ఈ కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతోపాటు ఎవరికైతే ఆర్థిక శాఖ బాధ్యతలు ఇస్తారో ఆర్థిక శాఖ మంత్రి రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతకు ముందే కేబినెట్ సమావేశానికి ముందే ఎవరెవరికి ఏ శాఖలు కల్పించబోతున్నామనే విషయాల్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు. దానికి సంబంధించిన నోట్ కూడా రిలీజ్ కానుంది. ఇక రాజకీయంగా చూసినట్టయితే చాలా వ్యూహాత్మకంగా చాలా విషయాలకు చెక్ పెడుతూ నిన్నటి నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్
క్యాబినెట్ అనౌన్స్మెంట్ కంటే ముందు, క్యాబినెట్లో ఆరుగురికి స్థానం కల్పిస్తామనే ప్రకటన కంటే ముందు చాలామందికి చాలా రకాల పదవులు ఇస్తూ వచ్చారు. ముందుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి చీఫ్ విప్, అదేవిధంగా విప్లను భర్తీ చేశారు. ఆ తర్వాత కౌన్సిల్ చీఫ్ విప్, విప్లను భర్తీ చేశారు. ఆ తర్వాత సీనియర్ లీడర్లు అయినటువంటి ఎవరైతే క్యాబినెట్లో స్థానం ఆశిస్తున్న మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలక పదవులు ఇస్తాం, ఉన్నత పదవులు ఇస్తామంటూ అనౌన్స్ చేశారు. పేర్లతో పాటు నోట్ను రిలీజ్ చేశారు. కడియం శ్రీహరి, నాయి నరసింహారెడ్డి, ఇలా చాలామంది పేర్లతో నోట్ కూడా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలో 12 మంది ఎమ్మెల్యేలకు ఆర్టీసీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మీద ప్రెషర్ తగ్గడానికి క్యాబినెట్లో ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందే పదవుల నుంచి కూల్ డౌన్ చేశారు కేసీఆర్. ఆ తర్వాత తాను అనుకున్న తన కూర్పుకు ఎవరైతే ఫిక్స్ అవుతారో, ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళని తీసుకొని క్యాబినెట్ని ఈరోజు ప్రమాణ స్వీకారానికి తీసుకెళ్లారు. దీంతోపాటు రాజకీయంగా కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో కొంత వివాదం రేగుతున్నట్లుగా, కొంత అసంతృప్తి ఉన్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తూ ఉన్నాయి. ఇటు హరీష్ రావు విషయంలో కానీ, నిన్న మొన్నగా ఇష్యూ అయినటువంటి ఈటెల రాజేందర్ విషయంలో కానీ, ఈ ఇద్దరు విషయంలో పార్టీలో అసంతృప్తి ఉంది, పార్టీ చీలిక దిశగా వెళ్తుంది అంటూ చాలా హార్డ్ కోర్ కామెంట్ చేస్తుంది బీజేపీ. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఉద్వాసన లేకుండానే ఇటు ఈటెల రాజేందర్తో ఈరోజు ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో చాలాసేపు మాట్లాడారు. ఇష్యూ మొదలై 10 రోజులు నడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిని కలవలేదు. ఈరోజు కలిసి చాలాసేపు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇటు గవర్నర్ను స్వాగతం పలికే సమావేశంలో కూడా పక్కపక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు చాలా కొద్ది రోజులుగా హరీష్ రావు పైన నెలకొన్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా ఈరోజు చెక్ పెట్టినట్టు అవుతుంది. హరీష్ రావును మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకోవడం, కొద్దిసేపట్లో అనౌన్స్ చేయబోయేటువంటి శాఖలో కూడా ఆయన కీలకమైనటువంటి షాక్ ఇవ్వడం, దాంతోపాటు చాలా రోజుల తర్వాత హరీష్ రావు కూడా ప్రత్యేకంగా కేసీఆర్తో భేటీ అవ్వడం, ఇవన్నీ చూస్తే కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా చేశారు, ఎలాంటి కామెంట్స్ లేకుండా చేశారు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగిపోయే విధంగా చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఈ పదవులు కూడా ప్రకటించారు. 38 పదవులు ఇప్పటికే ప్రకటించారు. సీనియర్ లీడర్లైనటువంటి కడియం శ్రీహరి లాంటి వాళ్ళకు కూడా పదవులు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. బీజేపీ జాయినింగ్స్ మీద ఆశలు పెట్టుకుంది. టీఆర్ఎస్లో ఎంతో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది పదవుల విషయంలో. తాము చేర్చుకోవచ్చని ఆశపడుతున్నట్లుగా టీఆర్ఎస్ భావించింది. ఈ నేపథ్యంలో అన్నిటికీ చెక్ పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు, కీలక పదవులన్నీ కూడా పనిచేశారు. మరి కొద్ది రోజుల్లోనే నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయనున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత లేకపోతే అసెంబ్లీ సమావేశాల మధ్యలోనూ కొన్ని నామినేటెడ్ పదవులకు కూడా ఆయన భర్తీ చేయనున్నారు. అసెంబ్లీకి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీలను కూడా వేడినారు. మొత్తంగా తెలంగాణలో పదవులన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గతంలో ప్రకటించినట్టుగానే 15 ఆగస్టు తర్వాత, 15 ఆగస్టు తర్వాత పాలన ఏంటో చూపిస్తానన్న కేసీఆర్ అదే దిశగా ముందుకు కలుతున్నారు, అదే దిశగా పదవులు క్యాబినెట్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఇక ఒకే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన పాలన మీదనే దృష్టి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.